స్వామి యొక్క ప్రేరణపై ఆయన బయలుదేరమంటేనే బయలుదేరవేయండి. ఎక్కడికైనా రామేశ్వరం, తిరువన్నామలై ఇలాంటివన్నీ చూశాడు ఆయన. ఆ తిరువన్నామలై వచ్చినప్పుడే ఆయన రెండు గ్రంథములు రచించాడు, తిరువెంబావి, తిరువమ్మావి. చెప్పుకున్నాం కదా, రెండు తిరువన్నామలైలోనే వచ్చాయి. అందుకే ఇందులో తన దైవమైన నటరాజస్వామిని చెప్తూ ఉంటాడు, మధ్య మధ్యలో మన తిరువన్నామలై స్వామిని చెప్తుంటాడు. కనుక ఇది తిరువన్నామలై రచన, ఇందులో సందేహం లేదు, తిరువన్నామలై రచన. అయితే ఇవన్నీ పాడి చక్కగా మళ్ళీ చిదంబరంలో ఉండమని స్వామి ఆజ్ఞ, చిదంబరానికి చేరిపోయాడు. చిదంబరంలో ఆయన కాలక్షేపం చేసేవాడు, నిరంతర శివసాధన, శివదర్శనం. ఎప్పుడు ఆ చిదంబర సభల్లోనే తిరిగేవాడు. అంతకంటే కావాల్సిందేముందండి, చిదంబరం మోక్షక్షేత్రం, పరమ పావనమైన క్షేత్రం. అక్కడే అప్పయ దీక్షితుల వారు కూడా తన చివరి కాలంలో మోక్షం పొందిపోయారు. పుండరీకపురం, వ్యాఘ్రపురం, పద్మపురాణంలో స్వామి చెప్తాడు, నేను మోక్షం ఇచ్చే చోట్లు మూడు అన్నాడు ఆయన, కాశీ, పుండరీకపురం, శ్రీశైలం. మూడు చెప్పాడు, ఈ మూడు తాను మోక్షం ఇస్తాను అక్కడ గ్యారంటీ అని చెప్పాడు. ఇంక మనకి ఇంకేం కావాలండి? అలాంటి పుండరీకపురంలో ఆయన వాసం చేసి ఆ సమయంలో అనేక అద్భుతాలు జరిగాయండి. చిదంబరం జ్ఞానక్షేత్రం, ఇప్పటికీ కూడా అనేక మంది పండితులు ఆనాడు అటు కాశీక్షేత్రానికి ఎంత ప్రాధాన్యం ఉన్నదో, దక్షిణంలో కాంచీక్షేత్రానికి, చిదంబరానికి అంత ప్రాధాన్యం ఉన్నది. చిదంబరంలోనే కొన్ని వేల మంది దీక్షిత కుటుంబాలు ఉన్నాయి. ఆ దీక్షితులు ఒక్కొక్కరు మహాపండితులు, శివజ్ఞానంలో మహాపండితులు. దక్షిణ దేశంలో మొత్తం సనాతన హిందూ ధర్మాన్ని కాపు కాస్తోంది నటరాజు చిదంబరేశ్వరుడు. అక్కడ శివజ్ఞానులు ఉన్నారు, వీళ్ళు చూపే మహిమల వల్ల అందరూ కూడా శివభక్తులైపోతున్నారు. అక్కడ మనం ఏదైనా వ్యాప్తి చేస్తే బాగుంటుంది అని అంటే ఆ శ్రీలంక రాజు కూడా, అయితే వెళదాం మనం అక్కడికి, ఆ పండితులతో ఒక చర్చ పెట్టిద్దాం, మన బౌద్ధ జ్ఞానం గొప్పతనం తేలితే అక్కడ కూడా వ్యాప్తి చేయించవచ్చు అన్నారు. సరే అని బయలుదేరారు. ఇక్కడ చోళరాజు కూడా వారికి చక్కని ఆతిథ్యం ఇచ్చాడు, ఇచ్చి సభావేదిక ఏర్పాటు చేసేట చర్చ జరుగుతుంది. అక్కడ రాజుగారు వచ్చారు, శ్రీలంక రాజు. ఆయన గారు కుమార్తె మూగ అండి, పుట్టు మూగ, రాజుగారు కుమార్తె. అలా వచ్చారు, చర్చ ప్రారంభమైంది. చర్చలో సులభంగానే ఇక్కడ ఈ దీక్షితులకు ముందు కబురెళ్ళింది, మీరు పాల్గొనాలి చర్చలో అని. వాళ్ళందరూ మాణిక్యవాచకు పాదాలు పట్టుకున్నట్ట, నువ్వు గొప్ప జ్ఞానివయ్యా, నువ్వే కాపాడాలి. ఎందుకంటే వాళ్ళు వితండవాదం చేశారు, చేస్తే నువ్వు వాళ్ళని సమాధానపరచగలగాలి. ఎందుకంటే శాస్త్ర సమ్మతంగా చర్చ చేస్తే వేరే విషయం, కానీ కుతర్కాలు వితర్కాలు చేసి అధికారుల అండదండలు తీసుకుంటూ పెరిగిపోవడానికి జ్ఞానం అక్కర్లే. అలాంటి వాళ్ళు అయిపోయారు. వాళ్ళని ఎదుర్కొనాలి అంటే కేవలం శాస్త్రజ్ఞానం పనికిరాదయ్యా, ఉపాసనా బలం ఉండాలి, భగవద్ అనుగ్రహ శక్తి ఉండాలి, అది నీకున్నది, కనుకనే నువ్వు అందులో ప్రధానంగా ఉండాలి అని చెప్పారు. శివాజ్ఞ, మా గురువుల కృప అన్నట్టు మహానుభావుడు. చిత్రం అది. అప్పుడు ఆయన వాదానికి కూర్చున్నాడు. ఆశ్చర్యకరంగా వాళ్ళందరూ వాదనలో ఓడిపోయారు. వాదనలో ఓడిపోయారు కనుక శివజ్ఞానం గొప్పదని అంగీకరిస్తారంటే అంగీకరించమన్నట్ట. అది చూడండి వాళ్ళు దుర్మార్గం. ఎందుకంటే ఇప్పుడు మేము వాదించలేకపోవచ్చు, మహిమ చూపిద్దాం. ఏదైనా మహిమలు చూపిస్తే మా వల్ల జరుగుతుందా మీ వల్ల జరుగుతుందో చూపిద్దాం అన్నట్ట. వాళ్ళకు తోచిన ప్రయోగాలు చేశారు, కానీ ఆ ప్రయోగం ఏం చేశారంటే అప్పటికప్పుడు రాజుకు బుద్ధి పుట్టింది, మా అమ్మాయికి మాటలు తెప్పిస్తే నేను ఒప్పుకుంటాను అన్నట్టు. అప్పుడు వీళ్ళు ప్రయత్నం చేశారు, అమ్మాయికి మాటలు రాలేకపోయింది. మాణిక్యవాచకుని అడిగట్ట, ఆయన ఒక్కసారి ధ్యానం చేసి అమ్మా నమశివాయను అన్నట్టండి. వెంటనే ఆ తల్లి నోట నమశివాయ పలికిందండి. ఆశ్చర్యకరంగా అలా పలుకులు తెప్పించాడు. నిజంగా శివుడు మొట్టమొదటి పాట విని ఇంక పేరు పెట్టాట, మాణిక్యవాచకుడు. చెప్పాను కదా, కాళ్ళు తగిలించగానే పాట పాడాడు. అప్పుడు ఆయన పెట్టాడు, నీ పలుకులు మాణిక్యాల్లాగా ఉన్నాయా, కనుక నీ పేరు మాణిక్యవాచకుడు అన్నాడు. నిజంగా తాను మాణిక్యవాచకుడే కాదు, ఒక మూగామె నోట మాణిక్య వాక్కులు పలికించిన మహానుభావుడు ఆయన. అదే ఆయన శక్తి. అందుకే శివుడికి ఎంత శక్తి ఉంటుందో శివభక్తులకు అంత శక్తి ఇస్తాడు ఆయన. అది ఇక్కడ ఈ విధంగా భక్తుల యొక్క మహిమను చూపించాడు. వెంటనే రాజు ఆయనకు పాదాక్రాంతుడైపోయాడు, శివభక్తుడైపోయాడు. చోళరాజు సంతోషించాడు, శివజ్ఞానం తిరిగి ఉద్ధరింపబడిందని సంతోషించాడు. అటువంటి సిద్ధపురుషుడు. అయితే ఈయన చూస్తూ ఉండగానే గురువుగారు అంతర్ధానమై వెళ్ళడం గమనించాక ఈయన ఇంకా అటు ఇటు తిరగకుండా చిదంబర క్షేత్రంలోనే స్థిరపడిపోయాడు. తనకు సాక్షాత్ శివుడే గురువుగా దొరుకుతాడనే రూఢి ఏర్పడి ఇంకా ఆ శివానుభూతిలోనే ఆయన మిగిలిపోయాడు. ఒక రోజున ఆయన కీర్తనలు ఆయన పాడుకుంటున్నాడు, కానీ ఏనాడు కూడా భద్రపరచుకోలేదండి, రాసి పెట్టుకోలేదు మహానుభావుడు. ఒకరోజు పాండ్యదేశం నుంచి ఒక ముసలి బ్రాహ్మడు వచ్చాడు, పాండ్యదేశం నుంచి వచ్చాడు, గుర్తుపెట్టుకోండి, అంటే మధురై నుంచి వచ్చాడు. ఈయన వదిలేసి వచ్చిన ఊరు, ఆయన పుట్టినూరు కూడా దానికి దగ్గరే, అక్కడి నుంచి వచ్చాడు ఆయన. ఆయన చాలా ముసలాయన, మంచి వర్చస్సుతో ఉన్నాడు. ఆయన చూడగానే మహానుభావ రండి
అని శివభక్తులకి చక్కగా ఆధారం ఇవ్వడం అలవాటు కనుక పండితుడు శివభక్తుడు ఆయన ముసలాయనికి ఈయన చక్కగా ఆదరణ ఇచ్చాడు. అంతా ఆయన తర్వాత రాత్రి కూర్చుని నేను ఒక కార్యార్థిని నీ దగ్గరకు వచ్చానయ్యా అన్నట్ట ముసలాయన. ఏమిటయ్యా అంటే, నువ్వు చాలా అద్భుతమైన భగవద్గీతాలు పాడావు, ఆ గీతాలు వ్యాపించిపోయే ప్రపంచమంతా, కానీ ఎక్కడా భద్రపరచబడలేదు. నాకు నీ గీతాలన్నీ కావాలనున్నది, నువ్వు పాడతావా, నేను రాసుకుంటానన్నట్ట. ఇప్పుడు ఎన్ని పాడాడు, నేను పాడినవన్నీ గుర్తున్నాయా అంటే, పలికించినవాడు ఆయనే, స్మృతి కూడా ఆయనే అన్నాడు. ఎంత చక్కటి మాట చూడండి, కృష్ణ పరమాత్మ గీతలో చెప్తున్నాడు, సర్వస్య సాచాహం హృది సన్నివిష్టో మత్తస్మృతి జ్ఞానమపోహనంచ వేదైశ్చ సర్వైరహమేవ విద్య వేదాంత కృద్వేద విదేవచాహం. ప్రతివారు హృదయంలో ఉంటూ నా ఉన్న నాద్వల్లనే జ్ఞాపకము మరపు రెండు కలుగుతాయన్నాడు. కానీ గుర్తుపెట్టుకునేది నేనా, నా చేత పలికించినవాడు ఆయనే, గుర్తుపెట్టించేది ఆయనే. ఇప్పుడు నేను గుర్తుపెట్టుకుని పాడతానో లేదో తెలియదు, కానీ నేను పాడినవన్నీ పాడాలని ప్రయత్నిస్తాను, తర్వాత ఆయన ఇష్టం అన్నట్ట. ఇంకేను కళ్ళు మూసుకుని పాడడం మొదలుపెట్టాడండి. అలా పాడుతూనే ఉన్నాడు. అవతల వాడు ఒకడు వచ్చాడని కానీ, రాసుకుంటున్నాడు కానీ, భద్రపరచాలని కానీ ఏమీ స్పృహ లేదు దీనికి. వెంటనే శివానుభూతిలోకి వెళ్ళిపోయాడు. అని ఎన్నెన్ని క్షేత్రాలు తిరిగాడో, ఆ క్షేత్రాలను నిలబడి ఏం పాడాడో, ఏ భావం కలిగిందో, ఆ భావాలు అప్పటికప్పుడు కలగడం మొదలెట్టాయి. అలాగ ఎంతకాలం గడిచిందో తెలియదు. ఆ రాత్రి దాటిపోయింది, తెల్లవారిపోయింది. ఆ మహానుభావుడు తాదాత్మ్యంతో పాడుతూనే ఉన్నాడు. మొత్తం 656 పాటలు పాడాడు. అంతా పాడిన తర్వాత కళ్ళు తెరిచి చూసేటప్పటికల్లా వ్రాసుకున్నవాడు లేడు, పుస్తకము లేదు. అక్కడ చిత్రం అండి. ఇంత పాడేనే, మరి రాసుకుంటానన్నాడు, కనబడలేదే, మధ్యలో వెళ్ళిపోయాడా ఏమిటి, వెళ్ళాడో లేదో కూడా తెలియలేదు దానికి. సరేలే అనుకున్నాడు. అందుకని వెళ్ళినవాడు ఎక్కడికి వెళ్ళాడని వెతకడం కానీ, ఇంత పాడైన కానీ భద్రపరచలేదా అని ఏమీ లేదు దానికి. చక్కగా అతను ఎవడో వచ్చాడు, ఆయన వల్ల మరొక్కసారి అన్నీ పాడుకున్నాను, ఆనందానుభూతులు లీనమై వెళ్ళి తన అనుష్ఠానం తాను చేసుకుని స్వామి దర్శనం కోసం క్షేత్రంలోకి, చిదంబరంలోకి ప్రవేశించాడు. ఆలయంలోకి వెళ్ళేటప్పటికల్లా దీక్షితులు ఈయన దగ్గరికి వస్తున్నట్ట. వస్తూ, స్వామి ఇవాళ మేము ఆలయం తలుపులు తెరిచి వెళ్ళేటప్పటికల్లా ఆ నటరాజ విగ్రహానికి ముందు 5 ఉంటాయండి, చక్కటి బంగారు కాంతులతో మెరిసిపోతూ 5 ఉంటాయి. వాటిని పంచాక్షరీ సోపానములు అంటారు. 5 కూడా పంచాక్షరీ మంత్ర స్వరూపం. పైన ఉంటాడు శివుడు, మెట్లెక్కి మేడలోకి వెళ్ళొచ్చు, పంచాక్షరి ద్వారా పరమేశ్వరులోకి వెళ్ళొచ్చు. అది అక్కడ పంచాక్షరీ సోపానములు ఉంటాయి. ఈ పంచాక్షరీ సోపానముల దగ్గర ఈ గ్రంథం, తాళపత్ర గ్రంథం ఉన్నదయ్యా అని చూపించారట. ఏమిటా తాళపత్ర గ్రంథం అంటే, రాత్రి తాను పాడిన 656 పాటలండి అక్కడ.